రేవంత్ రెడ్డిది సగం పాదయాత్ర సగం కార్ యాత్ర ప్రగతి భవన్ పేల్చేస్తామనడం సరికాదు కోమట్ రెడ్డి వెంకట్ రెడ్డి పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డిది పాదయాత్ర కాదని ఆయనది సగం కార్ యాత్ర సగం పాదయాత్ర అన్నట్లా ఉందని భోనగిరి ఎంపీ కోమట్ రెడ్డి వెంకట్ రెడ్డి ఎద్దేవా చేశారు గురువారం నల్గొండలో ఆయన మీడియాతో మాట్లాడారు జనాలు లేని వద్ద కార్లో జనం ఉన్న చోట పాదయాత్ర చేస్తున్నారని అన్నారు ప్రగతి భవన్ను పేల్చేయాలని రేవంత్ కామెంట్ చేసి ఉండకూడదన్నారు ప్రగతి భవన్ కేసీఆర్ సొంత ఆస్తి కాదని అది ప్రజల ఆస్తని కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దానిని ప్రజా దర్బార్ గాను ఆస్పత్రి గాను మారుస్తానని చెప్పి ఉంటే బాగుండేదని అన్నారు ఈ నెల 13న పార్లమెంట్ సమావేశాలు ముయ్యగానే పార్టీ స్టార్ట్ క్యాంపెయినర్ హోదాలో దక్షిణ తెలంగాణ నుండి 50 నియోజకవర్గాల్లో పాదయాత్ర చేస్తానని కోమటి రెడ్డి ప్రకటించారు ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12 నియోజకవర్గాల్లో పూర్తిగా బైక్ యాత్ర చేస్తానని వివరించారు కమ్మ మహబూబ్నగర్ వరంగల్ రంగారెడ్డి జిల్లాలో తన పర్యటన కొనసాగుతుందని పేర్కొన్నారు ఇది మొత్తానికైతే ఈయన ఒక రకం ఆయన ఒక రకం ఇక కాంగ్రెస్ ఎప్పటికీ బాగుపడదు ఈయన ఏదో కూలైతే అనుకున్న సమయంలో మళ్ళీ ఏదో ఒక బాంబు పిలుస్తూ ఉంటాడు